నమస్కారం. ఇప్పుడు మనం త్రిభుజాల యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. త్రిభుజం పేరులో సూచించబడినట్లుగానే ఒక త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి, మూడు కోణాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఈ కోణాలని ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాము, అదే భుజాలని ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్తో సూచిస్తాము. ఒక కోణాన్ని క్యాపిటల్ ఏతో సూచిస్తే దానికి ఎదురుగా ఉన్న భుజం యొక్క పొడవుని స్మాల్ ఏతో సూచిస్తాము. అలాగే బి అనే కోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని బితో సూచిస్తాము. సి అనే కోణానికి ఎదురుగా ఉన్న భుజం యొక్క పొడవుని స్మాల్ జీతో సూచిస్తాము. ఒక త్రిభుజం యొక్క భుజాల యొక్క పొడవులు మరియు దాని కోణాలను ఆధారంగా చేసుకొని త్రిభుజాలని మనం కొన్ని రకాలుగా విడదీయవచ్చు. మొదటిది సమబాహు త్రిభుజం. ఈ త్రిభుజంలో మూడు భుజాల యొక్క పొడవు సమానంగా ఉంటుంది మరియు మూడు కోణాల యొక్క విలువ 60 డిగ్రీలు ఉంటుంది. రెండవది సమద్విబాహు త్రిభుజం. ఇందులో రెండు భుజాల యొక్క పొడవు సమానంగా ఉంటుంది. మూడవ దాని పొడవు దీనితో సమానంగా ఉండకూడదు. కోణాల పరంగా చూస్తే రెండు కోణాలు సమానంగా ఉండాలి, కానీ మూడవ కోణం వీటితో సమానంగా ఉండకూడదు. మూడవది విషమబాహు త్రిభుజం. ఇందులో మూడు భుజాల యొక్క పొడవు వేరువేరుగా ఉంటుంది, అలాగే మూడు కోణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏ రెండు సమానంగా ఉండకూడదు. నాలుగవది లంబకోణ త్రిభుజం. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు ఉన్నట్టయితే అది లంబకోణ త్రిభుజం అంటారు. ఒక త్రిభుజాన్ని నిర్మించడానికి మనకి దాని మూడు కోణాలు మరియు మూడు భుజాల యొక్క పొడవులు తెలియాల్సిన అవసరం లేదు. ఈ ఆరింటిలో మనకి ఏ మూడు తెలిసినా కానీ కొన్నిసార్లు మనం ఆ త్రిభుజాన్ని పూర్తిగా నిర్మించవచ్చు. ఈ క్రింది సందర్భాల్లో మనం ఒక త్రిభుజాన్ని పూర్తిగా నిర్మించవచ్చు. మనకి ఆ త్రిభుజం యొక్క మూడు భుజాల యొక్క పొడవులు తెలిసినప్పుడు దాన్ని నిర్మించవచ్చు. త్రిభుజం యొక్క రెండు భుజాలు తెలిసి వాటి మధ్యలో ఉన్న కోణం తెలిసినప్పుడు కూడా దాన్ని నిర్మించవచ్చు. లేకపోతే రెండు కోణాలు తెలిసి వాటి మధ్యలో ఉన్న భుజం యొక్క పొడవు తెలిసినా కూడా దాన్ని నిర్మించవచ్చు. ఒక లంబకోణ త్రిభుజంలో దాని కర్ణం మరియు ఒక భుజం తెలిసినప్పుడు కూడా దాన్ని నిర్మించవచ్చు, ఎందుకంటే లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి. అదే లంబకోణ త్రిభుజంలో ఒక కోణం మరియు ఒక భుజం తెలిసినప్పుడు కూడా మనం దాన్ని నిర్మించవచ్చు, ఎందుకంటే రెండవ కోణం మనకు తెలుసు కాబట్టి. ముందుగా మనం ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలు తెలిసినప్పుడు దాన్ని ఎలా గీయాలో చూద్దాం. ఉదాహరణకి నేను గీయబోయే త్రిభుజంలో ఏబి యొక్క పొడవు 3 సెంటీమీటర్లు, బీసీ యొక్క పొడవు 4 సెంటీమీటర్లు, సిఏ యొక్క పొడవు 2 సెంటీమీటర్లు తీసుకున్నాను. ముందుగా మనం గీయవలసిన త్రిభుజానికి ఒక చిత్తుపటాన్ని గీద్దాం. ఇలా చేయడం ద్వారా మనం గీయబోయే త్రిభుజం మీద మనకు అవగాహన పెరిగి దాన్ని గీయడం సులభంగా అవుతుంది. ముందుగా చేత్తో ఒక చిన్న త్రిభుజాన్ని గీయండి. మీ త్రిభుజం ఎలా ఉండబోతుందో ఊహించి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిన్న త్రిభుజాన్ని గీస్తే మనకి మన త్రిభుజాన్ని గీయడం సులభంగా ఉంటుంది. మీరు గీసిన ఈ చిన్న త్రిభుజంలో భుజాలను సూచించి పెట్టుకోండి. అన్ని భుజాల యొక్క పొడవులు రాయండి. ఇప్పుడు మనం అసలైన త్రిభుజాన్ని గీద్దాం. ముందుగా స్కేలుతో బీసీని గీయండి. దాని పొడవు 4 సెంటీమీటర్లు. ఇప్పుడు బీని కేంద్రంగా తీసుకొని 3 సెంటీమీటర్లు వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీయండి. తరువాత సీని కేంద్రంగా తీసుకొని 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో
ముందుగా గీసిన చేపరేఖను ఖండించేట్లుగా ఇంకొక చేపరేఖను గీయండి. ఈ రెండు చేపరేఖలు ఎక్కడైతే కలిశాయో ఆ బిందువుని ఏతో సూచించండి. ఇప్పుడు బీని ఏతో ఒక స్కేలు సహాయంతో కలపండి. దాని పొడవు 3 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే ఏని సీని కూడా ఒక స్కేలు సహాయంతో కలపండి. దాని పొడవు 2 సెంటీమీటర్లు అవుతుంది. మనం ఇందాక గీసిన చేపరేఖలను సరిపేసుకుంటే మనకి కావలసిన త్రిభుజం మనం గీసినట్లే. ఇప్పుడు త్రిభుజం యొక్క 2 భుజాలు తెలిసి వాటి మధ్యలో ఉన్న కోణం తెలిసినప్పుడు ఆ త్రిభుజాన్ని ఎలా నిర్మించాలో మనం చూద్దాం. నేను ఉదాహరణగా తీసుకున్న త్రిభుజంలో బీసీ యొక్క పొడవు 5 సెంటీమీటర్లు, ఏబీ యొక్క పొడవు 4 సెంటీమీటర్లు, ఇంకా కోణం ఏబీసీ యొక్క విలువ 45 డిగ్రీలు. ఇంతకుముందు గీసినట్లుగానే మళ్ళీ మనం ఒక చిత్తుపటాన్ని గీయాలి. ప్రశ్నలో ఇచ్చిన భుజాలు మరియు కోణాలని సరిగ్గా సూచించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చిత్తుపటాన్ని చూస్తూ మనం అసలైన త్రిభుజాన్ని గీద్దాం. ముందుగా స్కేలు సహాయంతో బీసీని గీయండి. దీని పొడవు 5 సెంటీమీటర్లు. ఇప్పుడు కోణమానిని ఉపయోగించి బి నుంచి 45 డిగ్రీల కోణంలో ఒక కిరణాన్ని గీయాలి. అది గీసిన తరువాత బీనిని కేంద్రంగా చేసుకొని 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ముందుగా గీసిన కిరణాన్ని ఖండించేట్లుగా ఒక చేపరేఖను గీయాలి. ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో ఆ బిందువుకి ఏ అని పేరు పెట్టండి. ఇప్పుడు స్కేలు సహాయంతో ఏని మరియు బీని కలపండి. దీని పొడవు 4 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే మళ్ళీ స్కేలు సహాయంతో ఏని మరియు సీని కలపండి. దీని పొడవు ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు ముందుగా గీసిన కిరణాన్ని మరియు చేపరేఖని సరిపేయండి. ఇలా మనకు ఏసీ యొక్క పొడవు తెలియకుండానే మనకు కావలసిన త్రిభుజాన్ని మనం నిర్మించాము. ఇప్పుడు మనం 2 కోణాలు మరియు వాటి మధ్యలో ఉన్న భుజం యొక్క పొడవు తెలిసినప్పుడు ఆ త్రిభుజాన్ని ఎలా నిర్మించాలో మనం చూద్దాం. నేను ఉదాహరణగా తీసుకున్న త్రిభుజంలో బీసీ యొక్క పొడవు 7 సెంటీమీటర్లు, కోణం ఏబీసీ యొక్క విలువ 35 డిగ్రీలు, కోణం ఏసీబీ యొక్క విలువ 55 డిగ్రీలు. మళ్ళీ మనం ఒక చిత్తుపటాన్ని గీయాలి. ముందుగా ఒక త్రిభుజాన్ని గీయండి. తరువాత ఆ త్రిభుజంలో ప్రశ్నలో ఇచ్చిన భుజాల పొడవులు మరియు కోణాల విలువలు సూచించండి. ఇదే మన చిత్తుపటం. ఇప్పుడు అసలైన త్రిభుజాన్ని గీద్దాం. ముందుగా స్కేలు సహాయంతో బీసీని గీయండి. ఈ రేఖాఖండం యొక్క పొడవు 7 సెంటీమీటర్లు. తరువాత కోణమానిని వాడి బీ నుంచి 35 డిగ్రీల కోణంలో ఒక కిరణాన్ని గీయండి. అదేవిధంగా సీ నుంచి 55 డిగ్రీల కోణంలో ఇంకో కిరణాన్ని గీయండి. ఈ రెండూ కలిసిన బిందువు ఏ అవుతుంది. ఇప్పుడు స్కేలు సహాయంతో ఏని మరియు బీని కలపండి. అలాగే ఏని మరియు సీని కలపండి. ముందుగా గీసిన కిరణాలని సరిపేయండి. ఒక భుజం 2 కోణాలు తెలిసినప్పుడు మనం త్రిభుజాన్ని ఇలా గీయాలి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మరియు ఒక భుజం తెలిసినప్పుడు దాన్ని ఎలా గీయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను ఉదాహరణగా తీసుకున్న లంబకోణ త్రిభుజంలో బీసీ యొక్క పొడవు 4 సెంటీమీటర్లు, అది భుజం. ఏబీ యొక్క పొడవు 7 సెంటీమీటర్లు, ఇది కర్ణం. కోణం ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, ఇది మనకు తెలిసిందే. ముందుగా చిత్తుపటాన్ని గీద్దాం. ఒక చిన్న లంబకోణ త్రిభుజాన్ని గీయండి. ఇప్పుడు అందులో ప్రశ్నలో ఇచ్చినట్లుగా కర్ణం మరియు భుజాలను సూచించండి. ఇదే మన చిత్తుపటం. ఇప్పుడు అసలైన త్రిభుజాన్ని గీద్దాం.
ముందుగా స్కేలు సహాయంతో బీసీ రేఖాఖండాన్ని గీయండి. దీని పొడవు 4 సెంటీమీటర్లు. ఇప్పుడు కోణమానిని వాడి సి నుండి 90 డిగ్రీల కోణంలో ఒక కిరణాన్ని గీయండి. ఇప్పుడు బీని కేంద్రంగా తీసుకొని 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇందాక గీసిన కిరణాన్ని ఖండించేట్లుగా ఒక చేప రేఖను గీయండి. ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో ఆ బిందువు ఏ అవుతుంది. ఒక స్కేలు సహాయంతో ఏను బీను కలపండి. దీని పొడవు 7 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే ఇప్పుడు ఏని సీని కలపండి. ఇప్పుడు ఇందాక గీసిన చేపరేఖ మరియు కిరణాన్ని తొలగించండి. ఇలా మనకి ఏసీ యొక్క పొడవు తెలియకుండానే మనం కావలసిన లంబకోణ త్రిభుజాన్ని నిర్మించాము. ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం మరియు ఒక భుజం తెలిసినప్పుడు దాన్ని ఎలా గీయాలో చూద్దాం. నేను తీసుకున్న ఉదాహరణలో బీసీ యొక్క పొడవు 4 సెంటీమీటర్లు. ఇది ఆ లంబకోణం యొక్క భుజం అవుతుంది. కోణం ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. కోణం ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇది మనకు తెలిసిందే. మళ్ళీ మనం ఇందాకటి లాగానే చిత్తుపటాన్ని గీయాలి. ముందుగా ఒక చిన్న లంబకోణ త్రిభుజాన్ని గీయండి. తరువాత ప్రశ్నలో ఇచ్చిన భుజాలను మరియు కోణాలను ఆ త్రిభుజంలో సూచించండి. ఇదే మన చిత్తుపటం. ఇప్పుడు మనం అసలైన త్రిభుజాన్ని గీద్దాం. ముందుగా స్కేలు సహాయంతో బీసీ రేఖాఖండాన్ని గీయండి. దాని పొడవు 4 సెంటీమీటర్లు. ఇప్పుడు కోణమానిని వాడి సి నుండి 90 డిగ్రీల కోణంలో ఒక కిరణాన్ని గీయండి. తరువాత బీని కేంద్రంగా చేసుకుని 50 డిగ్రీల కోణంతో మళ్ళీ ఇంకొక కిరణాన్ని గీయండి. దీనికి కోణమానిని వాడాలి. ఈ రెండు కిరణాలు కలిసిన బిందువు ఏ అవుతుంది. ఇప్పుడు స్కేలు సహాయంతో ఏను మరియు బీను కలపండి. అలాగే ఏను మరియు సీను కలపండి. తరువాత ఆ రెండు కిరణాలను చెరిపేయండి. ఇలా ఒక కోణం మరియు ఒక భుజం తెలిసినప్పుడు ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం నిర్మించవచ్చు. ఒక త్రిభుజంలో మనకి 3 కోణాలు మాత్రమే తెలిసినప్పుడు అలాంటి కోణాలతో మనం ఒకటి కంటే ఎక్కువ త్రిభుజాలను నిర్మించవచ్చు. ఉదాహరణకి ఈ త్రిభుజాన్ని మరియు ఈ త్రిభుజాన్ని చూడండి. ఈ రెండు త్రిభుజాలలో కోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి త్రిభుజం యొక్క 3 భుజాల పొడవు మరియు 3 కోణాలలో ఏ మూడిటి యొక్క విలువ తెలిసినా కానీ మనం ఆ త్రిభుజాన్ని నిర్మించవచ్చు అని అనుకోకూడదు. ధన్యవాదాలు.